కరోనా వైద్య పరీక్షలలో నెగటివ్ వచ్చిన 104 మందిని వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం తహసీల్దార్ యూసఫ్ జిలానీ తెలిపారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాలకు వెళ్లేందుకు రావులపాలెం జాతీయ రహదారి ప్రధాన మార్గం కావడంతో బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంత గ్రామాల బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రావులపాలెం జాతీయ రహదారి మీదిగా కాలినడకన వెళ్తున్న వలస కూలీలను గోపాలపురంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని రావులపాలెంలో ఏర్పాటు చేసిన 2 ఫెసిలిటేషన్ సెంటర్లకు తరలించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి సొంత గ్రామాలకు 6 ఆర్టీసీ బస్సులలో తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు. గోపాలపురం చెక్ పోస్ట్ దగ్గర ఈ కరోనా కోవిడ్ 19 సంబంధించిన చెక్ పోస్ట్ ద్వారా గాను హైదరాబాద్ నుంచి తర్వాత విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస కూలీల్ని ఈ పోలీసు శాఖ వారు తీసుకొచ్చి ఇక్కడ రావులపాలెం ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర వాళ్ళని ఉంచడం అయింది. వాళ్ళని ఉంచిన పిదప వాళ్ళని టెస్టులు అవి చేసి ఈరోజు వాళ్ళకి సొంత గ్రామాలైన విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత తదితర ప్రాంతాలకి పంపడం, బస్సులని ఏర్పాటు చేసి పంపడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారు ప్లస్ మండల ఎంపీడీఓ గారు, రెవెన్యూ శాఖ వారు కూడా సమన్వయంతో ఈ 60 బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళకి స్వస్థలమైన శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత వాళ్ళకి విశాఖపట్నం, అలాగే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసి పంపడం జరుగుతుంది. ఈరోజు